ఈరోజు విలువైన పాఠం ఏంటో నేర్చుకుందాం. లూకా సువార్త 5:22. యేసు వారి ఆలోచనలెరిగి, మీరు మీ హృదయములలో ఏమి ఆలోచించుచున్నారు అని ప్రశ్నించారు. ఇంగ్లీష్లో చూద్దాం. ద గాస్పుల్ అకార్డింగ్ టు లూక్ chapter 5:22. వెన్ జీసస్ పర్సీవ్డ్ దేర్ థాట్స్, హీ ఆన్సర్డ్ దెమ్, వై డు యూ క్వశ్చన్ ఇన్ యువర్ హార్ట్స్. ఇందులోంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, యేసయ్య సర్వజ్ఞాని, ఆయనకు మన ఆలోచనలన్నీ తెలుసు. గలీలయ నుంచి, యూదయ నుంచి, వివిధ ప్రాంతాల నుంచి పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళందరి మనసుల్లో ఉన్న ఆలోచన ఆయన ఎరిగి ఉన్నాడు. అంత మాత్రం కాదు, వాళ్ళ మనసులో ఆయన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, ఆయన అధికారాన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అందుకే యేసయ్య వాళ్ళ ఆలోచనలో ఏం చేస్తున్నారో కూడా చెప్పేశాడు. కారణం, యేసు సర్వజ్ఞాని అయిన దేవుడు. నీవు కూడా ఏం ఆలోచన చేస్తున్నావో, ఏ ప్రశ్నలు నీ మదిలో మెదులుతున్నాయో ఆయనకు తెలుసు. ఒకవేళ నీకు భయంతో కూడిన ఆలోచనలు ఉన్నట్లయితే, ప్రభు వద్దకు వచ్చినట్లయితే నీ భయాలని పారద్రోలి నెమ్మదిని ఆయన ఇస్తాడు. ఒకవేళ నీకు పాపిష్టి ఆలోచనలు వస్తూ ఉన్నట్లయితే, నువ్వు ఆయన వద్దకు వచ్చి నీ పాపములను ఒప్పుకున్నట్లయితే ఆయన నీకు పరిశుద్ధమైన ఆలోచనలు ఇస్తాడు. అంత మాత్రం కాదు, నీ పాపిష్టి ఆలోచనలు అధిగమించడానికి శక్తిని కూడా ఇస్తాడు. ఒకవేళ దిగులతో కూడిన ఆలోచనలు నిన్ను ఆవరించి ఉన్నట్లయితే, నీవు క్రీస్తు వద్దకు వచ్చినట్లయితే ఆయన నిరీక్షణ, సంతోషం, ఆశాజనకమైన ఆలోచనల్ని నీలో ఆయన పుట్టిస్తాడు. తద్వారా నీవు పాజిటివ్గా, హ్యాపీగా, సంతోషంగా నీ జీవితాన్ని ముందుకు నడిపించగలవు. కాబట్టి ఈరోజు నీ ఆలోచనలు ఏమైనా కావచ్చు, అవి ఎలాంటివైనా కావచ్చు, నీ మనసులో ఉన్న ప్రశ్నలు ఏమైనా కావచ్చు, క్రీస్తు వద్దకు వచ్చినట్లయితే నీకు సమాధానం దొరుకుతుంది. ప్రభు ఇలా అంటున్నారు, ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పారు. యేసయ్య వద్దకు రండి, విశ్రాంతి పొందండి. గాడ్ బ్లెస్ యూ. ఆల్ గ్లోరీ టు గాడ్ అలోన్. ఆమేన్.